ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్పై ఉత్కంఠ కొనసాగుతోంది. టికెట్ తనకేనంటూ మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అంటున్నారు. అయితే ఎంపీ టికెట్ కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే బట్టి సతీమణి విహెచ్ దరఖాస్తు చేసుకోగా పోటీ చేసే హక్కు తనదే అని రేణుకా చౌదరి అంటున్నారు. పోటీకి మంత్రి పొంగులేటి సోదరుడు సైతం రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సోనియా కూడా ఖమ్మం ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్పై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. ఉపేందర్, రైట్ సిరీసా, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం హాట్ సీట్ గా అయితే మారిందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే గెలుపు గుర్రాల వేటలు అయితే భాగంగా ఆ పార్టీ ఆశావాల నుంచి అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది. ఈ క్రమంలో ఇటు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రముఖుల ఫోకస్ అంతా కూడా ఈ ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఆ టికెట్ మీదనే పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కీలక నేతలంతా కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఖమ్మం స్థానాన్ని ఎంచుకోవడంతో అటు రాజకీయంగా వేడెక్కింది. ఖమ్మం టికెట్ పాలిటిక్స్ లో కూడా ఇటు తెలంగాణ పాలిటిక్స్ లో ఎలాంటి పరిణామాలు దారితీస్తాయనేది ఇటు ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని దరఖాస్తు చేశారు. ఇక ఇదే స్థానం నుంచి తనకు అవకాశం కావాలని చెప్పేసి సీనియర్ నేత విహెచ్ సైతం కూడా అప్లికేషన్ పెట్టుకోవడంతో పార్టీలో ఆసక్తికరంగా అయితే మారింది. వీటితో పాటు ఖమ్మం డిసిసిబి చీఫ్ పువ్వాల దుర్గాప్రసాద్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా పోటీకి సిద్ధంగా ఉన్నట్లయితే ఇప్పటికే వార్తల్లో వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే మాజీ మంత్రి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు తనయుడు కూడా ఇక్కడ పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వార్తలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు తనయుడు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క సతీమణి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, ఈ ముగ్గురు కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలోనూ మరోవైపు ఖమ్మం టికెట్ పోటీ చేసే హక్కు తనకే ఉందని చెప్పేసి అటు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా ఇప్పటికే తన మనసులో మాటను కూడా బయటపెట్టారు. ఇక మరోవైపు పార్టీ అధినేత సోనియా గాంధీ సైతం ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం కూడా బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గాలి వీచిన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని గెలుపు సాధించింది. ప్రతి ఎన్నికల్లోనూ 1-2 సీట్లు మినహా కాంగ్రెస్ ఆ పార్టీలో జత కట్టిన పార్టీలు విజయం సాధిస్తున్నాయి. అయితే ఈ తరహాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చుక్కెదురైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేణుకా చౌదరి అటు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నామనాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తీర్పు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఖమ్మం పార్లమెంట్ లో పరిధిలో 7 నియోజకవర్గాలు 6 చోట్ల కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెంతో పాటు విజయం సాధించడంపై అయితే లోక్సభ స్థానం గెలుపుపై అయితే ఇప్పుడు నల్లేరు మీద నరకగా భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఖమ్మం సీటు గెలుపు ఖాయమనే గ్యారంటీ నేపథ్యంలోనే ఖమ్మం పార్లమెంట్ స్థానం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తావా చూపడంతో ఈ లోక్సభ స్థానం హస్తగతం కావడమే తర్వాయి అన్న చర్చ జరుగుతుంది. గెలుపు పక్క అనే ఏదైతే ఉన్న నేపథ్యంలో నేతలంతా తమ వంతు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగిస్తున్నట్లయితే ఖమ్మం నియోజకవర్గంలో ఎందుకని ఇంత పోటీ కొనసాగుతోంది? సీనియర్లకు మధ్యనే ఇంత పోటీ ఎందుకు కొనసాగుతోంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ కి కంచుకోవట్ల లాంటిది. ఇటువంటి ఈ నియోజకవర్గం నుంచి కూడా ఎంపీ స్థానం ప్రతిసారి కూడా దాదాపుగా ఇప్పటికి 14 సార్లు జరిగితే 10-12 సార్లు కూడా కాంగ్రెస్ ఇక్కడ గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ టికెట్ పై కూడా నేతలంతా కూడా ప్రత్యేకంగా పెట్టి ఇక్కడ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలోనే వారంతా కూడా ఈ స్థానంపై అయితే ప్రత్యేకంగా గురిపెట్టినట్లే తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే మల్లు నందిని, అదేవిధంగా సీనియర్ నేతగా ఉన్నటువంటి విహెచ్ అదేవిధంగా రేణుకా చౌదరి వీరంతా కూడా తమ ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఈ జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు ఏదైతే ఉన్నటువంటి పొగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా బట్టి విక్రమార్క, ఈ 3కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా సైతం కూడా ఈ స్థానంపై అయితే ప్రత్యేకంగా గురిపెట్టారు. ఇక్కడ ఈ స్థానం నుంచి ఇప్పటికే ఏదైతే అధినేత్రి సోనియా గాంధీ అంటే ఇక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో అతను
ఆమె నిర్ణయం తర్వాత మాత్రం ఖచ్చితంగా తమకు సీటు రావాలని చెప్పేసి అయితే వారు ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆమె నిర్ణయాన్ని మాత్రం త్వరలోనే ప్రకటిస్తారని చెప్పి చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే రేపు ఒక్కరోజే నామినేషన్లు వేయడానికి అంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్న నేపథ్యంలోనే సీనియర్లంతా అయితే పోటీ పడుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.